అందరికీ నమస్కారం. దయచేసి మీరు కూడా నాతోటి జనసైనికులో కూర్చుంటే అది కాసేపు మాట్లాడుకుంటాం. ఇది మన జనసేన కుటుంబం. ఈ జనసేన కుటుంబంలో వేదిక మీద కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు కాదు. 2014 నుంచి జనసేన అధ్యక్షుడితో పాటు ఉన్నది మీరు, ఆయన కాపాడింది మీరు. ముందుగా మీ అందరికీ నమస్కారం. తరచుగా చెప్తుంటారు 25 సంవత్సరాల్లో నా మనసులో మెదిలింది ఏదో ఒకటి చేయాలా, ప్రజలకు ప్రజాసేవ చేయడానికి ఏ విధంగా చేయాలనే ఆలోచనతోనే ఉంటే అతని కన్నపెట్టి మాదిరిగా చూసిన చిరంజీవి గారు శ్రీమతి శ్రీకాంత్ చెప్పింది, నువ్వు ముందు పెద్దోడుగా అయ్యా, అంజనీదేవి గర్భాన్ని జన్మించినా కానీ నన్ను పెంచిన తల్లి సురేఖమ్మన్నారు, కనిపించిన దేవుడు చిరంజీవి గారు అని ఎవరు. 2014లో ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు మీరు ప్రజలకు సేవ చేస్తారా లేకపోతే నన్ను చేయమంటారని అడిగాడు. అప్పుడు చిరంజీవి గారు ముందుకొచ్చారు. కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగినాయి. దురదృష్టకరమైన సంఘటనలు అటువంటి మహామనిషిని మేధావిని కొన్ని కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీకి కిలోదకాలు ఇచ్చారు. ఆయనకి ఇష్టం లేదు, ఆ పార్టీ ముందుకు సాగాల. అప్పటి నుంచి అతనుకు మనసంతా వేరే విధంగా ఉంది. ఏమైనా కానీ తను ఆలోచించాడు. అప్పుడు రాజకీయ నాయకులు ఎవరు లేరు ఆయన దగ్గర, మేమెవరం లేము, ఉన్నది అతి కొద్దిమంది. ఆ కొద్దిమందిలో మీరు ముందు ఈరోజు ఈ యుద్ధం చేస్తున్నారంటే మిమ్మల్ని అందరినీ చూసా ముందుకు పోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఆ రోజు 4 5 ఉన్నారు ఆయనతో పాటు. మన ముందు కూర్చున్న నగేష్ బాబు, మహేందర్ రెడ్డి గారు, శంకర్ గౌడ్, రియాజ్, ఆ 4 ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటికి కూడా ఆయన ఎక్కడికి పోతా ఉంటే అక్కడికి పోవడం. నాకు అప్పుడప్పుడు ఓ చిన్న కథ గుర్తొస్తుంది. శివుడి దగ్గర పట్టాభిషేకం ఎవరైనా చేయాలంటే అన్ని చోట్ల పోయి చూసిరండి మీరు అన్నారట. సుబ్రహ్మణ్యం స్వామి వెళ్ళాడట. అప్పుడు విఘ్నేశ్వరుడు అడిగాడట, నా సంగతి ఏం స్వామి అని, నువ్వు నా చుట్టూ తిరుగుతూ ఉండవన్నారు. వాళ్ళలో వీళ్ళు ప్రముఖులు ఈ 4. ఈ కార్యక్రమం ముందుగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇది కేవలం జనసేన కుటుంబంలో అవగాహన సదస్సు మాత్రమే, అంతేగాని మిగతా కార్యక్రమాలు జోలికి పోవడానికి మాకు అధికారం ఇలేదని కూడా మీ అందరికీ అధ్యక్షుడు చెప్పాడని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. 21వ తేదీ 11వ తేదీ అయిన తర్వాత ఈ మధ్యలో ఒక చిన్న సంఘటన కూడా జరిగింది. విజయనగరం సభ అయిపోయింది, ఎన్నికల సభ, నెల్లిమల సభ అయిపోయింది, బయలుదేరి హెలికాప్టర్లు ఎదుగునాం. నేను ఎదురుకుండా కూర్చో ఉంటే రాని నా పక్కన కూర్చోండి మా దాస్ గారు అన్నాడు. ఒక పక్కన రామ్మోహన్ గారు, ఒక పక్కన అధ్యక్షుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం ఆకలి కావడం లేదని కాదంటే ఒక జామకాయ ఇచ్చాడు సగం నుంచి, సార్ నేను సగం రామ్మోహన్ రావు సార్కి ఇచ్చా. ఉన్నట్టుండి ఒరిగిపోయినాడు, ఒళ్ళో పడ్డాడు. ఆ తర్వాత కిందకు కూలిపోయినాడు. ఆ సంఘటన గుట్టే రాత్రులు పడుకుంటే నిద్రపడ్డంలా మెలకు వస్తే 20 నిమిషాల దాకా సృహలో లేడు. ఏం జరగబోతా ఉంది ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో పెను తుపాను రాబోతుందని 24 నిమిషాల తర్వాత ఫార్మర్ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు గారు తలగా ఈసుపెట్టి వస్తూ ఉన్నాడు. కింద అంజుబాబు ఆయన దగ్గర ఉండేవాడు, నేను పక్క కాళ్ళు కాడు గుర్తు చూడొస్తా ఉన్నాను, 20 నిమిషాల తర్వాత చేసి నాకేమైంది అన్నాడు. నేను చెప్పా ఏమైంది అనేది ఎందుకు ముందు నేను ఉండేవాడిని నీకంటే అని చెప్పా. అటువంటి దురదృష్టకమైన సంఘటన జరిగింది. అయినా కానీ నేను ఎప్పుడు కారణ జన్మడంటే ఆ అధ్యక్షుడు ఒప్పుకోడు, ఎందుకు కారణం చెప్తాడు. 21వ తేదీ నేచర్కూర్ హాస్పిటల్లో చేరాను, 11వ తేదీ కేవలం మెడిటేషన్ చేసుకుంటే తగ్గిపోద్దని, చాలా మటుకు తగ్గిపోవచ్చింది. అప్పుడు పెద్ద రామ్మోహన్ రావు గారు తెలుగువారు, ఐఏఎస్ ఆఫీసర్, క్లిష్టమైన రాజ్యంలో చీఫ్ సెక్రటరీగా చేస్తూ 10 సంవత్సరాలు
జయలలిత గారికి చేదోడుగా వాదోడుగా కేవలం పాలనా వ్యవహారాలే కాదు, పార్టీ వ్యవహారంలో కూడా తనములకలై అన్నాడు ఎంకే పార్టీని కింద నుంచి పై కూడా కాపాడింది, సాధించింది కూడా రామ్మోహన్ రావు గారని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా. నాకు అదృష్టం రామ్మోహన్ రావు గారు పక్కన కూర్చునే స్థానం కలిగింది ఒక పల్లెటూరు నుంచి వచ్చి. అదేవిధంగా మొత్తా గోపాలకృష్ణ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయన మంత్రి కింద ఎమ్మెల్యే కింద ఆ కుటుంబం కూడా బాగా తెలుసు, వాళ్ళ వియంకుల కుటుంబాలు కూడా నాకు తెలుసు. ఆయన పార్టీలో చేరినప్పుడు ఒక మాట అన్నాడు, ఈ వయసులో ఇంత ఎట్ట పని చేస్తా ఉన్నామని. నేను చెప్పాను నేను పార్టీలో మీకంతా చాలా జూనియర్ని, నేను చేరిన సంవత్సరం 4 నెలలే పార్టీలో. ఆ రోజు చెప్పాను ఆ కుటుంబంతో పరిచయం ఉంది, వాళ్ళ తండ్రి గారితో అన్ని సంబంధాలు ఉన్నాయి. చెప్పాను నేను విశ్రాంతి జీవితం అండి, నన్ను వదిలేసేయండి రాజకీయాల నుంచి అని. పర్వాలేదులే రాండి అన్నాడు. సరేను 14వ తేదీ మహాసభ ఉంది అని, ఆ తర్వాత వస్తాను సార్ అని చెప్పాను. సభకు ఎవరు రారంటావా అందుకని భయపడతా ఉన్నాడు, మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో ఎవరికి రానన్నా. సరే పోతూ లేడు, బయటకు వస్తూ ఉంటే ఒడి వీడి ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాడు సార్, సార్ రమ్మంటా ఉన్నాడని. సార్ చెప్పాడు, కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాను నిన్ను, నిన్ను కుటుంబ సభ్యుడి కిందే కాదు రాజకీయ అవగాహన కావాలా, నాకు కొంచెం ఇచ్చేదానికి వీలుంటుందని నాకు మనసు కరిగింది. నేను ఎమ్మెల్సీ చేశా, పోలీస్ కార్పొరేషన్ చైర్మన్ చేశా, కాంగ్రెస్లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చేశా. అప్పుడున్న కంటే ఇప్పుడు చాలా సంతోషం. 1వ తేదీ గచ్చిబౌలి, గచ్చిబౌలి ఒకటే చెప్పారు, నేను రాలేదు వాళ్ళను, మీరు వెళ్ళేసి వాళ్ళకు మంచి విందు భోజనం. ఆయనకు భోజనం పెట్టాలంటే బలి ఫ్యాషన్, ఆయన దాన్ని ఎప్పుడు ఎప్పుడు చెప్తా ఉంటా. నాకెంతసేపు నెగటివ్ అంటారు, నేను తొందరగా గచ్చిబోలేని. రామ్మోహన్ రావు గారు చెప్పారు గచ్చిబౌలి లేదే లేదు ఉండాల్సిందే. గాజువాక చూడండి, ఏమాత్రం కూడా సందేహించడం పెద్ద చేయడం కూడా, ఆయన కంటే వయసులో పెద్దోడు నేను, ఆయన చెప్పదలుచుకుని చాలా స్పష్టంగా చెప్తాడు, క్రమశిక్షణతో ఉన్నాడు ఆయన. అందువల్లనే ముఖ్యమంత్రి జయలలిత గారి దగ్గర మన్నలు పొందారు. 3 నెలల క్రితం ఒక నిర్ణయం తీసుకున్నాడు, చాలామంది చెప్పారు ఎందుకు పోతావు నువ్వు ఇంత విధంగా ఉంది కదా అది కొత్త పార్టీ అన్నాడు. ఆయన ఏదో ఒక మంచి కార్యక్రమం చేయదలుచుకున్నాడు, అందుకని నేను ఉపయోగపడితే అక్కడికి పోతానని చెప్పి కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత మామూలు ఒక కార్యక్రమం రూపొందించారు. ఆయన చెప్పాడు 21వ తేదీ కొంతమంది ర్యాండమ్ గెలిచారు, అదేవిధంగా మీరు కూడా జిల్లాలకు వెళ్ళండి అన్నాడు. నాకు జిల్లాల కంటే విజయవాడ గుర్తుంటే మన పెత్తనం బాగుంటుంది కదా అనుకున్నా. కానీ రామ్మోహన్ రావు గారు, హరిప్రసాద్ గారు, నగేష్ బాబు గారు ఎవరు ఒప్పుకోలే పోవాలన్నాడు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా అదృష్టవంతుడు నేను. మా తల్లిదండ్రులు నాకు జన్మించిన దానికి, మీరందరూ మీద ఒప్పుకోలే అవకాశం కల్పించిన దానికి నిజంగా రుణపడి ఉన్నా. ఇంకా పోతే మీడియా అడ్వైజరే కాదు హరిప్రసాద్ గారు, రాజకీయ వ్యవహారాలు కార్యదర్శి అధ్యక్షుడు వారికి, ఆయన కూడా నా మాదిరి విశ్రాంతం 25 సంవత్సరాలు మీడియాలో అనేక ఛానల్స్లో కానీ ప్రింట్ మీడియా పనిచేశాడు. నేను అడిగా ప్రజారాజ్యం పిలిస్తే ఎందుకు పోలేదు చిరంజీవి గారని, పెద్ద ఇష్టం లేదు సార్, పవన్ కళ్యాణ్ సార్ పిలిస్తారు కాదని చెప్పకుండా వచ్చాను సార్ అని అనేక విధాలుగా చెబుతాడు ఆయన. ఎక్కడ ఏం జరుగుతూ ఉందని ఎన్డీటీవీ వాడు ఇంటర్వ్యూ చేశాడట, ప్రణయ్ రాయ్ ఇంటర్వ్యూ చేయాలంటే కేవలం నరేంద్ర మోడీనో మన్మోహన్ సింగ్నో సోనియా గాంధీని చేస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ గారిని చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక మార్పు వస్తుంది. ఆయన పార్టీ పెట్టిందే మార్పు కోసం. ఈ సమాజంలో 64% మంది బలహీన వర్గాలు, గిరిజనులు, హరిజనులు, మైనారిటీలు, అనేక వర్గాల వారికి రాజ్యాధికారం కావాలని జనసేన పార్టీ పెట్టాడు. మార్పు మొదలైంది అని అంది ఒకటే చెప్పాడు అధ్యక్షుడు, మార్పు నాంది పలికింది. ఏ మార్పు కావాలన్నా కానీ ఒక చిన్న ప్రయోగంతోనే అవుతుందని. మాయావతి గారు పార్టీ పెడితే కన్షీరం గారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టింది రాజ్యాధికారాన్ని రావడానికి. కానీ జనసేన అధ్యక్షుడిని పార్టీ పెట్టినే 2019లో అధికారంలో వచ్చేదానికి దారులు వెతుక్కుంటానని చెప్పి అందరికీ మనవి చేస్తున్నా. నిశ్శబ్ద విప్లవం ఉంది, యువతలో మేల్కొన్నాడు. నాకు స్వయంగా ఒకటి రెండు ఉదాహరణ కూడా ఉన్నాయి. పులివెందు ఎక్కడో ప్రయాణం చేస్తూ ఉంటే రైల్వే కోడూరులో అడిగారు ఎవరో పాత స్నేహితుడు కనపడి, ఎక్కడ అంటే నేను తెలియదు సార్ మీరు నాకు తెలుసు, మాది పులివెందులు సార్ అన్నాడు. నేను అడగల ఎన్నికలు సార్ గ్లాస్కి వేస్తాను సార్, జెండా కట్టమని మాత్రం అడగకండి సార్ అన్నాడు. జెండా కడితే చంపేస్తారు సార్ పులివెందుల్లో. నేను ఒక కుటుంబానికి తణుకులో వెళ్ళా, అది తెలుగుదేశానికి అత్యంత అతను ఉన్న కుటుంబం, వాళ్ళ ఇంటికి కాఫీకి వెళ్తే అన్నారు ఆ మంచి పాపం
కాఫీ ఇస్తా, ఏమా కాఫీ ఇస్తామంటే ఈసారి గ్లాస్కి వేస్తాం సార్, బయట చెప్పకాకుండా అన్నాడు. అంతర్గతంగా జరుగుతూ ఉంది, నిశ్శబ్ద విప్లవం ఉంది, ఎవరు ఊహించని విధంగా ఫలితాలు రాబోతున్నాయి అని చెప్పేదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మా స్నేహితుడు అడిగాడు, మేము ఎవరు నా మాట్లాడేదండి, ఇది కేవలం అవగాహన సదస్సు మాత్రమే, ఇక్కడికి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికలకు బలోపేతం చేయడానికి, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు వాళ్ళకున్న అవగాహన వాళ్ళ అనుభవాలు అవి పంచుకొని అధ్యక్షు వారికి పెద్దలు రామ్మోహన్ రావు గారు ఒక నివేదిక కనిపిస్తారు. ఇది సమిష్టి ప్రయోగం, మా పంపించాడు ఇక్కడికి, నాతో పాటు నేను రామ్మోహన్ రావు గారు, అద్భుత గారు, నగేష్ బాబు గారు అందరిని పంపించి కనుక్కోమన్నాడు. అసలు ఎందుకు ఉందని నేను జనసేన కార్యకర్తలందరినీ కొంటా ఉన్నా, స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి, గ్రామంలో జనసేన జెండా ఎగరాల, ఒక్కోసారి ఒక్కొక్క అవకాశం రాకపోవచ్చు శాసనసభ ఎన్నికలు, దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా, మమ్మల్ని మన్నించండి, మా తప్పులు ఏమన్నా ఉంటే నా తరఫున, జనసేన పార్టీ తరఫున, అధ్యక్షుని తరఫున ఏమన్నా ఉంటే, ఈ కమిటీ తరఫున తప్పులు ఏమంటే మన్నించమని మళ్ళీ కోరుతా ఉన్నాను వినయపూర్వకంగా. ఒక్కసారి ఆలోచించండి, దీని తర్వాత ఆ శాసనసభ పోటీ చేసిన వాళ్ళు, వాళ్ళతో పాటు వచ్చిన నాయకు ముఖ్య నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం, ఆ తర్వాత పార్లమెంట్ అభ్యర్థి వారి అభిప్రాయం తెలుసుకోవడం, అదేవిధంగా దీనికి స్థానిక సంస్థలకు ఈ పార్టీ ఏ విధంగా గ్రామస్థాయిలో నుండి బిల్డప్ చేయాలా అనే దానికి పెద్ద రామ్మోహన్ రావు గారు ఒక నెల నుంచి చిన్న ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాడు, అన్నీ తెచ్చున్నాడు. మీరు చెప్పిన సలహాలతో బాగుంటే ఆ సలహాలు కూడా చేకూర్చి అధ్యక్షుడి గారికి ఇస్తాం. జనసేన పార్టీ గ్రామం నుంచి కూడా పైకి వెళ్ళాలా, ప్రతి ఉండాల, కాకినాడ కార్పొరేషన్ మొదలుకొని మున్సిపాలిటీల వరకు జనసేన జెండా ఎగరాలా, ఎగిరేది తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖపట్నం జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి గుండెకాయ వంటిదని కూడా మీ అందరికీ మనం చేస్తున్నా. దయచేసి ఆలోచించండి, చిన్న చిన్న ఏ రాజకీయ పార్టీలో కానీ చిన్న చిన్న స్పర్ధలు ఉంటాయి, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, అంతేగాని వైషమ్యాలు ఉండకూడదు. వైషమ్యాలు ఉన్న పార్టీ కాదు ఏ రాజకీయ పార్టీలు అయినా, పెద్ద పెద్ద రాజకీయ పాలకపక్షం ప్రతిపక్షం కూడా ఒకటే చెప్పారు వాళ్ళు, నిన్న అయినా కానీ పాలకపక్షం అన్నది ప్రతిపక్షంతో సరికైనాదన్నారు. ప్రతిపక్షం మళ్ళీ చంద్రబాబుతో సరి, మేము ఎవరి పక్షాన్ని లేము, మేము జనం పక్షాన్ని ఉన్నాం, జనంతో బతికేదానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నా. వాళ్ళకి ఇప్పుడు ఊహలు పట్టడంలా, ఎవరి పాటికి వాళ్ళు అనుకుంటా ఉన్న సర్వేలు, మాకు సర్వేలతో సంబంధమే లేదు, తొందరలో ఎన్నికలు 23 తేదీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, ఆ ఫలితాల గురించే మాట్లాడమని చెప్పి కూడా అధ్యక్షుడు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అదే ఆ సర్వీసులు అక్కర్లే, అంతర్గత సర్వేలు ఉన్నాయి, రామ్మోహన్ రావు గారి దగ్గర సపరేట్ సర్వేలు ఉన్నాయి, అధ్యక్షుడు వారి దగ్గర ఉన్నాయి, హరిప్రసాద్ గారి సర్వేలు ఉన్నాయి, వాళ్ళు ఎవరికి చూపించడం కూడా చూపించడం లే. మరొకటి మాత్రం ఉంది, రాజ్యాధికారం చేపట్టేదానికి కన్షీరామ్ గారికి 20 సంవత్సరాలు పెడితే, 30 సంవత్సరాలు పెడితే పవన్ కళ్యాణ్ గారికి 4-5 సంవత్సరాల్లోనే అధికారం రోడ్లు ముందుకు పోతున్నారని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. మిమ్మల్ని ఆఖరిసారిగా ఒకటి కోరుతున్నా, చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, తప్పులన్నీ సరిదిద్దుకుంటాం, సరిదిద్దుకున్నంత తప్పులేం లేవు, మనకు విభేదాలు ఉంటాయి కానీ వైషమ్యాలు లేవు మనలో, ఏ పార్టీలు అయినా ఉంటాయి, ఏ రాజకీయ పార్టీలో. నేను ఒకటే కోరుతా ఉన్నా, అతనితో పాటు ఉండే అదృష్టం కలిగించిన నా తల్లిదండ్రులు, జన్మించిన తల్లిదండ్రులకు మీ ఓటు మిమ్మల్ని నేను ఒకటే ఈ ఆత్మీయ సమావేశం అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు జీవించండి, మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా చూసుకోమని చెప్పి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నా. జై హింద్.